మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 8వ తేదీ కార్తీక పౌర్ణమి రోజే అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతు ఉంది ఇది చాలా అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం సమయంలో పట్టు స్నానం మరియు విడుపు స్నానం చేయాలి ఇలా పట్టు స్నానం విడుపు స్నానం చేసే ముందు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఆకులను వేసుకొని స్నానం చేస్తే గ్రహణ విషకిరణాల ప్రభావం మీ మీద పడదు మీకు గ్రహణ ప్రభావాలు తగలకుండా మంచి ఆరోగ్యాన్ని ఈ నీరు ఇస్తాయి ఇలా గ్రహణ సమయంలో ఈ ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల మీ వంటికి తెలియని దివ్య శక్తిని ఈ ఆకులు మీకు ప్రసాదిస్తాయి మనోవ్యాధులు శారీరక వ్యాధులు నయం అవుతాయి ఇలా గ్రహణం వల్ల ఏర్పడే చెడు మీ వంటికి తగలకుండా రక్షిస్తుంది మరి అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం రోజు మీరు పట్టు విరుపు స్నానం చేసే సందర్భంలో ఏ ఆకులు వేసుకుని చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నవంబర్ 8వ తేదీ కార్తీక పౌర్ణమి మంగళవారం సాయంత్రం గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది రాహుగ్రస్త కించిత్ అర్ధాతక గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం భరణీ నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి భరణీ నక్షత్రం వారు మేషరాశి వారు ఈ గ్రహణం చూడరాదు అంతేకాదు కుంభ మీనరాశుల వారు కూడా ఈ గ్రహణం చూడరాదు ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రహణం యొక్క సమయాలు తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాలలో పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది కావున గ్రహణ స్పర్శకాలం నవంబర్ 8/2022న మధ్యాహ్నం 2:40 ఇక గ్రహణ మధ్యకాలం నవంబర్ 8వ తేదీ సాయంత్రం 4:29 ఇక గ్రహణ మోక్షకాలం నవంబర్ 8వ తేదీ సాయంత్రం 6:18 అవుతుంది అలానే ఇక ఆద్యంత పుణ్యకాలం 3:38:35 పాటు కొనసాగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది గ్రస్తోదయ గ్రహణమైనందున ఎప్పుడైతే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రోదయం అవుతుందో ఆ సమయం నుండి ఈ గ్రహణం కనిపిస్తుంది కానీ గ్రహణ చంద్రుడు భూ క్షితిజమునకు దగ్గరగా ఉండటం వల్ల గ్రహణం వీక్షించుటకు కష్టమవుతుంది అందున ఈ గ్రహణ స్పర్శకాలం మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో కనిపించదు కేవలం గ్రహణ మోక్షకాలం మాత్రమే కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 8వ తేదీ చంద్రోదయం అయ్యేది సాయంత్రం 5:36 అవుతుంది కాబట్టి అప్పటి నుండి అంటే 5:36 నుండి మోక్షకాలం వరకు అంటే 6:18 వరకు అంటే 42:05 పాటు ఈ గ్రహణం మనం వీక్షించవచ్చు అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఆద్యంత పుణ్యకాలం 42:05 ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ స్పర్శకాలం మాత్రం మనకు కనిపించదు కేవలం మనకు చంద్రోదయమైనప్పటి నుండి గ్రహణ మోక్షకాలం వరకు ఉన్న ఈ 42:05 పాటు మనం ఈ పాక్షిక చంద్రగ్రహణం వీక్షించవచ్చు కావున గ్రహణ పట్టుకాలం కనిపించదు గ్రహణ విడుపు కాలం మాత్రమే కనిపిస్తుంది అంటే నవంబర్ 8/2022న కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు సంభవించే చంద్రగ్రహణం మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తే కొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది ఈ 40 నిమిషాల కాలంలో గాలిలో విషవాయువులు ఉంటాయి కాబట్టి బయటకు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని దైవనామస్మరణ చేసుకోవటం ఉత్తమం ఇక ఈ గ్రహణం మధ్యాహ్నం 2:40 మొదలవుతుంది కాబట్టి ఈ సమయంలో పట్టు స్నానం చేయాలి పట్టు స్నానం చేసినా చేయకపోయినా విడుపు స్నానం మాత్రం తప్పక చేయాలి మంత్రజపం చేసేవారు మాత్రం పట్టు స్నానం తప్పక చేయాలి ఇలా పట్టు విడుపు స్నానం చేసే సందర్భంలో మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు దర్భగడ్డిని అందులో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి అదే విధంగా విడుపు స్నానం చేసే ప్రతి ఒక్కరూ ఇలా దర్భగడ్డిని నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల ఆ ఔషధ నీరు మీ శరీరానికి గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావాన్ని మీకు తగలకుండా మీ శరీరాన్ని రక్షిస్తాయి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇలా దర్భగడ్డిలోని ఔషధ గుణాలు మీ శరీరానికి అంది అనేక రకాల చర్మ వ్యాధులు నయమవుతాయి మనోవ్యాధులు నశిస్తాయి
అనేక రకాల దోషాలు పోతాయి. నరదిష్టి నరపీడ మీ ఒంటికి తగలవు. అంతటి శక్తి ఈ దర్భగడ్డికి ఉంటుంది. ఎవరికైతే ఈ దర్భగడ్డి తెలియదో లేదా దొరకదో అలాంటి వారు గరికను ఉపయోగించవచ్చు. గరిక అన్ని ప్రదేశాల్లో లభిస్తుంది. పంట పొలాల్లో మాత్రం ఈ గరికను సేకరించవద్దు. ఎందుకంటే వాటిపై పురుగుమందుల అవశేషాలు ఉంటాయి. మామూలుగా బీడు భూముల్లో మరియు మీ ఇంటి ముందు ఉండే గరికను ఉపయోగించండి. కాబట్టి దర్భలకు ప్రకృతి అద్భుత శక్తిని ఇచ్చింది. ఇలా దర్భగడ్డిని తరచూ ఇలా స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే అనేక రకాలుగా మనల్ని ఈ ఔషధ నీరు కాపాడతాయి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో తప్పక పూర్వం ఇలా దర్భగడ్డిని నీటిలో వేసుకుని స్నానం ప్రతి ఒక్కరూ చేసేవారు. కాబట్టి నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 2:40 పట్టు స్నానం, 6:18 విడుపు స్నానం చేసే సందర్భంలో ఈ దర్భగడ్డిని నీటిలో వేసుకుని స్నానం ప్రతి ఒక్కరూ చేయాలి. కేవలం విడుపు స్నానం చేసేవారు కూడా ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ సమయంలో మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం, దైవం యొక్క నామాన్ని స్మరించటం చేయాలి. చాలా ప్రాంతాల్లో గ్రహణ సమయాల్లో ఆహారాన్ని తీసుకోరు. పెద్దవారు దీనికి కొన్ని నియమాలు కూడా చెప్పటం జరిగింది. దర్భలు లేదా గరికను నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన వేయాలి. నీరు కూడా దోషం అవుతుందని నీటి మీద కూడా గరిక లేదా దర్భలను వేస్తారు. అసలు కొంతమంది గ్రహణ సమయంలో మంచినీరు కూడా తాగకుండా ఉంటారు. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై వేసే వీటిని దర్భలు అంటారు. కానీ ఇలా దర్భలను వేయటం మూఢనమ్మకమని కొంతమంది ఆధునికులు వాదిస్తున్నారు. కానీ ఈ దర్భలను వేసుకోవటం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకోవాలి. గ్రహణ సమయంలో సూర్యుని నుండి వచ్చే కిరణాల వల్ల నీరు కలుషితం అవుతుందని చాలా పరిశోధనల్లో తేలటం జరిగింది. ఇలా కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసే గుణం దర్భకు ఉంది. కాబట్టి దర్భలను నీటిలో ఆ సమయంలో వేయటం జరుగుతుంది. అంతేకాదు, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం ఈ దర్భల యొక్క ప్రత్యేకత. గ్రహణ సమయంలో వెలువడేటటువంటి అతి నీలలోహిత కిరణాల తీవ్రతను తగ్గించటం కూడా దర్భల వల్ల జరుగుతుంది. సాధారణంగా తులసి ఆకుల్లో కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. తులసి ఆకుల్లో కంటే దర్భల్లో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్పటం జరిగింది. కాబట్టే మనం గ్రహణ సమయంలో దర్భలను ఎక్కువగా వాడుతుంటాం. గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారాన్ని స్వీకరించకపోవటమే మంచిది. అందువల్లే గ్రహణ సమయంలో అతి తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం జోలికి పోకపోవటం చాలా మంచిది. ఎందుకంటే మాంసాహారం జీర్ణమవ్వటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మరి అటువంటప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం వల్ల వెంటనే జీర్ణమవుతుంది. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుని ఆకర్షణాశక్తి ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనిషి శరీరంలో కూడా 80% నీరు ఉండటం వల్ల ఈ రోజుల్లో మనిషి ఉద్రేకానికి గురి అవుతూ ఉంటాడు. మానసిక ఇబ్బందులు పడేవారు ఇలా అమావాస్య పౌర్ణమి గ్రహణ సమయాల్లో వారి ఆలోచనలు అధికంగా ఉద్రేకంగా ఉంటాయి. అందుకే ఇవి తగ్గాలంటే వారు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాంటి వారు బాగా ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉండటం, జపాలు చేయటం, ఎక్కడికి వెళ్లకుండా అనే నియమాల్ని పెట్టటం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వారందరినీ కొంచెం కంట్రోల్లో ఉంచటం కోసమే. గ్రహణం పట్టటానికి 3 గంటల ముందు నుండే, గ్రహణం విడిచేంత వరకు కూడా ఎటువంటి రకమైన ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే మన శరీరం 80% నీటితో నిండి ఉండటం వల్ల శరీరం ఈ ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. మరి సముద్రమే అల్లకల్లోలంగా ఉంటే మనిషి శరీరం ఎంత? మనిషిలో ఉండే జఠరాంగాలు, మూత్రకోశాలు, మెదడు ఇవన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ ఈ పరిణామం అప్పుడే వెంటనే కనిపించదు, ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయంలో మీరు కనుక ఆహారం తీసుకోవటం, మాంసాహారం తీసుకోవటం ఇటువంటివి చేస్తే కనుక ఆ ప్రభావం తరువాత కనిపిస్తుంది, వెంటనే ఏమీ కనిపించదు. గ్రహణ సమయంలో తీసుకున్న ఆహారం వల్ల ఆ వ్యతిరేక శక్తికి కడుపులో అల్సర్లు మరియు వేరువేరు రకాల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణమై
అది రక్తంలో కలిసిపోవాలి. అప్పుడు మాత్రమే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కావాలంటే 3 గంటల సమయం పడుతుంది. గ్రహణానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే గ్రహణం సమయానికల్లా అరిగిపోయి విసర్జించి కడుపును ఖాళీగా ఉంచుకోవచ్చు. కాబట్టి గ్రహణానికి సంబంధించి ఆహార విషయంలో చాలా జాగృతలు తీసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా ఇలా చేస్తే వారికి భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహారుషులే మానవాళికి తెలియజేశారు. గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు పచ్చళ్ళు మొదలైన వాటిపై దర్బలు గాని తులసి ఆకులు గాని ఉంచాలి. అదే విధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. దర్బకు వికిరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్బకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వల్ల గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి గ్రహించిన విషయమే. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువులకు మనుషులకు వృక్షాలకు సూర్యకిరణాల వల్ల శక్తి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆ వెలుగు ద్వారానే ముందుకు పోతుంది. అలాంటి సూర్యకాంతి కొన్ని గంటల పాటు భూమిని తాకకపోతే ఇదే సమయంలో కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ప్రాణులపైన మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. అందువల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారతాయి. ఇలాంటి సమయంలో మీ పొటలో ఆహారం ఉంటే ఇది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహారుషులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో దైవారాధన దానం మంత్రజపం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు పారాయణాలు గొప్ప శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయంలో, గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం మంచిది. గ్రహణ కాలంలో గర్భవతులపై ఆ కిరణాలు పడితే పుట్టే బిడ్డపై ఆ దుష్ఫలితం తప్పక ఉంటుంది. అందుకే గర్భవతుల్ని గ్రహణమున్నంతసేపు ఆ కిరణాలు సోకకుండా ఇంటి లోపలనే ఉంచాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో పొయ్యిలో పొలలు కూడా పెట్టేవారు కాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందట. అందుకే గ్రహణ సమయంలో అలా కలవకూడదు అంటారు. చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలను పాటించాల్సిన పనిలేదు. గ్రహణ సమయంలో జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. ఇలా గ్రహణ సమయంలో మంత్రజపం వల్ల తెలియని శక్తి వస్తుంది. గ్రహణ సమయంలో కడుపును ఖాళీగా ఉంచుకొని భగవన్నామస్మరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవత నామస్మరణ జపించటం చాలా మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చదవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చదవటానికి ప్రయత్నించండి. సర్వం గంగా సమం తోయం, సర్వే వ్యాస సమద్విజాహ, సర్వం భూమి సమం దానం, గ్రహణే చంద్ర సూయే. అంటే సూర్యచంద్ర గ్రహణాల సమయంలో జలమంతయు గంగా జలంతో సమానంగా ఉంటుందని, బ్రాహ్మణులందరూ వ్యాసమునితో సమానులని, గ్రహణ సమయంలో ఏ చిన్నదానం చేసినా భూదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని, ఇలా దానం చేయటం వల్ల మేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుందని అర్థం. గ్రహణ సమయంలో ఇలా ఒకసారి చదివినా సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లోని వారికి అన్ని దోషాలు పోయి అదృష్టం వరిస్తుంది. గ్రహణ సమయంలో పట్టు విరుపు స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఈ స్నానం సమస్త పాపాలని తొలగిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో పట్టు విరుపు స్నానాలు చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి. గ్రహణ సమయానికి అంతటి శక్తి ఉంటుంది. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం చేసి, గ్రహణం విడిచాక విరుపు స్నానం చేసి, అంటే తలంటి స్నానం చేసి గుడికి వెళ్లి శాంతి చేయించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని మరియు ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో జపించటం వల్ల అనంత శక్తి వస్తుంది.
ఇలా జపించటం వల్ల తెలియని శక్తి వచ్చి మానసికంగా స్ట్రాంగ్ అవుతారు మీరు ఏ పని చేసినా విజయం కలిగేలా ఆ శివకేశవులు ఆశీర్వదిస్తారు అన్ని రాశుల వారు గ్రహణ సమయంలో ఇలా జపించటం వల్ల వారికి గ్రహణ సమయంలో ఉండే దోషాలు పోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణ సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం లక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించటం వల్ల లక్ష్మీదేవి సకల సంపదలను కలిగిస్తుంది గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకపోవటమే ఉత్తమమైన పద్ధతి గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు అంటే వండిన ఆహార పదార్థాలు తినకపోవటమే మంచిది గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత మళ్ళీ ఆహారం వండుకొని తినటం మంచిది అదే విధంగా ఈ రోజు ఉపదేశిత మంత్రాలను గ్రహణ సమయంలో పునశ్చరణ చేయాలి లేకుంటే దాని శక్తి పోతుంది గ్రహణ సమయంలో ఒక పండును దానం చేసినా చాలు అది 1000 గోవులను దానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం మహా పాపాలుగా పరిగణింపబడతాయి అదే విధంగా గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో దర్బలను ఉంచాలి గ్రహణం తర్వాత పసుపు నీటిని చల్లి శుద్ధి చేసి పూజ చేసుకోవాలి జంజం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా మార్చుకోవాలి ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో దిష్టి పోవడానికి గుమ్మడికాయలు కడతారు వీటిని గ్రహణానంతరం తొలగించి కొత్తవి కట్టుకోవటం మంచిది గ్రహణం తర్వాత ఆవుకు శనగలు బెల్లం తినిపించి గోవుకు 3 ప్రదక్షిణలు చేయటం వల్ల ముక్కోటి దేవతలు సంతోషపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదే విధంగా గ్రహణం సమయంలో ఇంట్లో బియ్యం బస్తాలపై వండని ఆహార దినుసులపై మరియు ఇంటిపై తులసి ఆకులు లేదా దర్బలను ఉంచాలి ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి గ్రహణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గ్రహణ ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం ఇక గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి చెట్టు మొదలను ముట్టుకోకుండా ఈ రోజు ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటిపై తగలకుండా మన ఇంటిని రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతే కాదు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే విధంగా ఇంట్లో బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్న దుఃఖం ఉన్న కష్టాలు ఉన్న ఇంటికి వాస్తు దోషాలు ఉన్న మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్న పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది గ్రహణ సమయంలో ఇలా ఇంటికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా గ్రహణ సమయంలో కొన్ని శక్తులు విషగాలులు వాతావరణంలో ప్రసరిస్తాయి కాబట్టి ఆ విషగాలులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపకుండా
ఇలా సూర్యగ్రహణం సమయంలో ఇంటికి ఉన్న ప్రతి గుమ్మాలకు రావి చెట్టు ఆకులను పసుపు దారంతో అంటే తెల్లటి దారానికి పసుపు రాసి ఈ ఆకులను ఆ దారంతో కట్టి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి। ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కట్టుకోవడం వల్ల ఆ విషగాలులు మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తాయి। ఒకవేళ ఇంట్లోకి వచ్చిన విషగాలులను కూడా ఇవి శుద్ధి చేస్తాయని ఇలా అనాది కాలం నుండి రావి చెట్టు ఆకులను గ్రహణ సమయాల్లో కట్టుకోవటం ఆచారంగా వచ్చింది। గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలకు ఈ విషగాలుల వల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి చెడు కలగకుండా ఇలా రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు। ఇదే గ్రహణ సమయంలో రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం।